హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సౌజీ. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను, ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, 24K కుంకుమాది తైలం. అండ్ అది వచ్చేసి ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి. సో నేను దానిలో మీకు కుంకుమాది ఆయిల్ గురించి రివ్యూ ఇచ్చాను కదా, ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను క్లెన్జర్ గురించి అండి. సో ఆ క్లెన్జర్ నేను ఎలా బుక్ చేశాను ఏంటి అనేది. ఆల్రెడీ 24K కుంకుమాది తైలం అనే వీడియో చేశాను కదా, సో ఆ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా ఇచ్చాను. అండ్ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి, దెన్ మీకు తెలుస్తుంది నేను కంప్లీట్గా అందులో క్లెన్జర్ ఎలా బుక్ చేశాను ఏంటి అనేది కూడా షేర్ చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అండ్ అలాగే వాళ్ళ ప్యాకేజ్ కూడా చాలా సేఫ్టీగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను, ఇది వచ్చేసి క్లెన్జర్ అండి. సో ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ కాదు, స్టీల్లో ఉంటుంది. మనకి ఇది ఎక్కువ డేస్ కూడా నిల్వ ఉండదన్నమాట. లైక్ మనం హోమ్ రెమెడీస్ కానీ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ చేసుకుంటే మనకి 1 వీక్ కానీ లేదంటే మహా అంటే 1 మంత్ కానీ ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే, ఇది 6 మంత్స్ పాటు స్టోరేజ్ ఉంటుంది, అది కూడా రూమ్ టెంపరేచర్లోని. అండ్ ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి, నేను ట్రై చేశాను. అండ్ అలాగే నేను ట్రై చేసిన కొన్ని వీడియోస్ కూడా తీశాను, అవి ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. అండ్ లిటరల్లీ నేను ఇది 1 మంత్ ట్రై చేశాను. 1 మంత్ మీన్స్ నేను 20 డేస్లోనే ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ చూశాను అండ్ ఇప్పటికీ 1 మంత్ ఫినిష్ అయిపోయింది. సో చాలా అంటే చాలా రిజల్ట్ ఇచ్చింది. అండ్ ఇది యాక్చువల్గా క్లెన్జర్ బట్ నేను దీన్ని ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది కంప్లీట్గా న్యాచురల్, 100% న్యాచురల్ అనమాట, నో పారాబెన్స్ అనమాట. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా లేవు, 0.5% కూడా ఇందులో కెమికల్ అనేది ఉండదు. సో ఇది చాలా అంటే చాలా న్యాచురల్. అండ్ ఇందులో 12 ఇంగ్రీడియంట్స్ అంటే 12 నాచురల్ ఇంగ్రీడియంట్స్తో కలిపి చేసిన పౌడర్ ఇది. అండ్ ఇది చూడండి, సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు ఇంకా ఉంది యూజ్ చేయాలి. ఇది ఎవ్రీడే నేను ఈ స్పూన్ తోటి, సో ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ తీసుకునేదాన్ని. అండ్ అలాగే నచ్చితే అందులో పచ్చిపాలు, లేదు అంటే కనుక నార్మల్ వాటర్తో కూడా మనం మిక్స్ చేసుకుని ఎవ్రీడే నేను ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేశాను. అండ్ నా ఫ్రీ టైంలో నేను ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకునేదాన్ని అండ్ అలాగే నెక్కి కూడా అప్లై చేసుకునేదాన్ని. 15 to 20 మినిట్స్ పాటు ఉంచుకుని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకునేదాన్ని. స్టార్టింగ్లో మనకు అంత రిజల్ట్ తెలియకపోయినా ఒక 20 డేస్లో రియల్గా రిజల్ట్ చూడగలుగుతారు. అండ్ మన డార్క్ స్కిన్ అంతా కూడా చాలా లైటన్ అప్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా వచ్చింది. సో ఆ బర్నింగ్ సెన్సేషన్ రావడం వల్ల మనకేం ప్రాబ్లం కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. మన డార్క్ స్కిన్ ఏదైతే ఉందో ఆ డార్క్ స్కిన్ని అది రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్యాక్ని, ఐ మీన్ ఈ క్లెన్జర్ని ఎవ్రీడే యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల 1 మంత్లో అట్లీస్ట్ మన స్కిన్ అనేది రెజినోవేటింగ్గా అండ్ గ్లోయింగ్గా కనిపించడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ లైఫ్ టైం యూజ్ చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు కదా, ఇది లైఫ్ టైం యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ పీరియడ్స్లో కొంతమందికి ఆ స్టేజ్లో, ప్రెగ్నెన్సీ ఉన్న స్టేజెస్లో అమ్మాయిలకి, ఐ మీన్ లేడీస్కి ఎక్కువగా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో చాలామంది ప్రోడక్ట్స్ వాడాలి అనుకుంటారు బట్ బేబీకి హామ్ అవుతుందని చెప్పి యూజ్ చేయకుండా ఉంటారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ మీకు ఇందులో గైడ్ ఉంటారు, ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక అందులో కొంత గైడెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ గైడ్ మనకి చెప్తారు ఇట్లా నేను కంటి అయ్యాను, సంథింగ్, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా ఇప్పుడు, సో నేను యూజ్ చేయొచ్చా అంటే డెఫినెట్గా చెప్తారు వాళ్ళు. సో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇది చాలా అంటే చాలా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి. ఈ రెండింటి కాంబినేషన్లో కనుక యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది.
ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే కనుక నేను ఇందులో నా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఇది యూజ్ చేయక ముందు నా ఫొటోస్, ఇది యూజ్ చేసిన తర్వాత నా ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ అంతే, పాసిబుల్ అయితేనే నేను పెడతాను, లేదంటే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది అనుకోవచ్చు మీరు న్యాచురల్ టిప్స్ చెప్తారు కదా అవి యూజ్ చేయలేదా మీకు అవి వర్క్ అవ్వలేదా అని. సో యాక్చువల్గా నేను పీసీఓడితో సఫర్ అవుతున్నాను. సో నేను హోమ్ రెమెడీస్ కానీ ఇలాంటివి ఏవి ట్రై చేసినా కానీ నాకు అస్సలు అవ్వలేదు. బట్ నేను చెప్పేవి, నేను చెప్పే హోమ్ రెమెడీస్ అన్నీ మంచివే, మంచివి కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే నాకు ఉన్న ఆ పీసీఓడి వల్ల నేను స్కిన్ పైన ఏది పెట్టుకున్నా కానీ రియాక్ట్ అయ్యేది కాదు. సో అన్ఫార్చునేట్గా నేను ఎందుకో చాలా చాలా ట్రై చేసి ఈ ప్రోడక్ట్స్ని ఎందుకో బుక్ చేసుకున్నాను. అది కూడా నేను ఒక పేజ్లో చూసి నచ్చి ట్రై చేద్దాము, ఇంత అమౌంట్ పెట్టి నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను కాబట్టి, సో ఇది కూడా ఒకసారి చూద్దాం అన్నట్టుగా నేను ట్రై చేశాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నేను పీసీఓడితో సఫర్ అవుతున్నా కానీ ఇది నా స్కిన్ని అంత రెజినోవేటింగ్ చేసింది. సో నార్మల్గా ఉండే వాళ్ళకి ఇంకెంత బాగా హెల్ప్ చేస్తుందో చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడిప్పుడే దీనివల్ల నా స్కిన్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను. రియల్లీ నేను దీన్ని చాలా అంటే చాలా ట్రస్ట్ చేస్తున్నాను. ఇంతలా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఇదే ప్రోడక్ట్ని కొనండి, ఇదే యూజ్ చేయండి అని నేను చెప్పను, కానీ నాకు యూజ్ అయింది, నా యూజ్ని మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా పర్చేస్ చేసి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది ఫేస్ బ్రైటనింగ్ డైలీ క్లెన్సర్. సో ఇదేంటంటే స్క్రబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అండ్ అలాగే ఫేస్ మాస్క్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఎవ్రీడే ఫేస్ మాస్క్ లాగానే ట్రై చేశాను అండ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఐ మీన్ ఇందులో ఈ క్లిప్పింగ్లో పెడతాను. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సో ఇప్పుడైతే అవి ఆ క్లిప్పింగ్ చూడండి. సో ఈ క్లెన్సర్ టిన్ అనేది ఇలా ఉంటుందండి. కంప్లీట్గా మనకి స్టీల్లోనే ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను కదా. అండ్ దీనిపైన 12 ఇంగ్రీడియంట్స్ కూడా ఇస్తారు. అండ్ అలాగే ఫేస్ బ్రైటనింగ్ డైలీ క్లెన్సర్, దీన్ని మనం స్క్రబ్లా యూజ్ చేయొచ్చు, ఫేస్ ప్యాక్లా యూజ్ చేయొచ్చు. ఇది 3-in-1 మిరకిల్ స్కిన్ క్లెన్సర్ అండి, మేడ్ విత్ 12 న్యాచురల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్. సో చూస్తున్నారు కదా, దీనిపైన కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ గురించి, ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే ఇందులో ఎటువంటి కెమికల్ ఇష్యూస్ లేవు అని చెప్పి, అండ్ అలాగే 100% ఆర్గానిక్ ప్రిజర్వేటివ్ అని చెప్పి ఇస్తారు. ఇది 549 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మనం 549 రూపీస్ ఎక్కువ మనకి అది తెలుసు, బట్ అంత పెట్టి కొన్నందుకు మనకి నిజంగా సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో 100 రూపీస్లో వచ్చే క్రీమ్స్ ఏవి కూడా మనకి లాంగ్ లాస్టింగ్ ఉండవు అండ్ అలాగే స్కిన్కి కూడా మంచివి కావు, తప్పదు కొన్ని కొన్ని వాటి కోసం. సో ఇక్కడ చూస్తే కనుక నేను 11th డే రోజు ఇది అప్లై చేసుకుంటూ క్యాజువల్గా తీసుకున్న ఒక క్లిప్పింగ్ అనమాట. సో అదే మీతో షేర్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ఆల్రెడీ హాఫ్ యూజ్ చేశాను చూసారు కదా. ఒక చిన్న బౌల్లోకి 2 స్పూన్స్ తీసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా కలుపుకున్నాను, కొంచెం లూజ్గా. టైట్గా కలుపుకుంటే ప్యాక్ అనేది సరిగ్గా రాదు, అతుక్కుపోతూ ఉంటుంది అందుకని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకుంటాను. సో నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటాను కాబట్టి అదంతా కూడా రిమూవ్ చేసుకుంటాను. ఒకసారి ఫేస్ అనేది ప్లెయిన్ వాటర్తోనే నీట్గా వాష్ చేసుకుంటాను, క్రీమ్స్ ఏదైతే అప్లై చేస్తానో అవన్నీ పోయేలాగా అనమాట. ఇంకా ఫేస్ వాష్ తోటి నేను ఫేస్ అనేది వాష్ చేయను, నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేస్తాను. వాష్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో, ముందు మీరు నా స్కిన్ని గమనించండి, ముందు ఎలా ఉంది దీని తర్వాత ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ఒక 5 to 10 మినిట్స్ పాటు మసాజ్ లాగా చేసుకుంటాను. స్క్రబ్బింగ్ వేరు, మసాజింగ్ వేరు. స్క్రబ్బింగ్ వేరేలా ఉంటుంది, నేను స్క్రబ్ అయితే చేయనండి. సో ఎందుకంటే ఎవ్రీడే స్క్రబ్ అంటే ఎందుకో నా స్కిన్ పాడవుతుంది అనిపించింది, అందుకని చెప్పి జస్ట్ లైక్ మసాజ్ లాగా సున్నితంగా చేసేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇంకో 10 మినిట్స్ అలానే వదిలేస్తాను ప్లెయిన్గా. ఇంకేం ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ నేను టచ్ చేయను. అలా 20 మినిట్స్ వదిలేస్తే కనుక రెడీ, ఇంకా మనం వాష్ చేసేసుకోవచ్చు మన ఫేస్ అండ్ నెక్ని ప్లెయిన్ వాటర్తోనే అది కూడా. అండ్ హాట్ వాటర్ యూజ్ చేసే వాళ్ళైతే గోరువెచ్చని వాటర్ సరిపోతాయి, మరీ హాట్ వాటర్ తీసుకోకండి. నేనైతే నార్మల్ ప్లెయిన్ వాటర్ చల్లటి నీళ్ళతోనే వాష్ చేసుకునేదాన్ని. లిటరల్గా 1 ఇయర్ నుంచి నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా. పీసీఓడి వచ్చిన దగ్గర నుంచి నా స్కిన్ ఎలా అయిపోయిందంటే, నేను పర్సనల్లీ ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయండి. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే మినిమం అంటే మినిమం కావాలి. సో
పైకి అందరూ బాగానే మాట్లాడతారు, బట్ వెనకాల చెప్పుకుంటూ ఉంటారనమాట ఏంటి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి. బట్ వాళ్ళకి తెలియదు కదా మనం ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అని చెప్పి. సో లిటరల్గా నేనైతే చాలా 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 ఫీల్ అయ్యాను. అండ్ దీనివల్ల నేను ఎన్నో మంత్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను, కానీ ఒక్క ట్రైబ్ కాన్సెప్ట్స్ నిజంగా నన్ను చాలా సేవ్ చేసింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎమోషనల్ అవుతున్నాను నేను ఈ సిచ్యువేషన్లో, ఎందుకంటే చెప్పడానికి అందరూ భలే చెప్తారు బట్ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డజంట్ మ్యాటర్ ఇట్లాంటివి. నేను ఆల్రెడీ ఇంకో క్లిప్పింగ్లో కూడా దీని గురించి మాట్లాడాను, బట్ మళ్ళీ ఇక్కడ ఎందుకో నాకు మాట్లాడాలనిపించింది. అలా చెప్తారు బట్ ఏంటంటే పైకి అలా ఉంటారు కానీ మనం వెళ్ళిన తర్వాత అలా ఉండరు. ఇక్కడ బ్లాక్గా ఉంది, అక్కడ బ్లాక్గా ఉందని చెప్పుకుంటూ ఉంటారు, అలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. నాకెందుకో తెల్లగా అయిపోవాలి అన్న కాన్సెప్ట్ నాకైతే లేదు, కానీ నేను కూడా నీట్గా ఉండాలి, నేను ఎందుకు అలా ఉండాలి అన్న ఫీలింగ్ అన్నమాట. సో ఇక్కడ నేను 10 to 20 minutes తర్వాత వాష్ చేసుకుని చూపిస్తున్నాను, చూడండి. నాది లో క్వాలిటీ కెమెరా, అందుకనే మీకు అంత బాగా కనిపించకపోయి ఉండొచ్చు, బట్ లిటరల్గా చాలా అయితే చాలా బ్రైట్నెస్ ఉంటుంది ఇన్స్టెంట్గా. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిరోజు ఇలా ట్రై చేయడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది, పిగ్మెంటేషన్ పోతుంది, డార్క్ స్పాట్స్, స్కార్స్ అండ్ అలాగే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోతాయి, స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అట్ ద అంటే ఎవరైతే పీసీఓడితో ఉంటున్నారో వాళ్ళకి స్కిన్ పైన ఏది పెట్టుకున్నా సెట్ కాదు. మనం ఎంత అందంగా ఉన్నా సరే వన్స్ పీసీఓడి వచ్చిందంటే పాడైపోతాము, డార్క్ నెక్ అయిపోతుంది, లావ్ అయిపోతాము, ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఇలాంటివి కొన్ని ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అండ్ రియల్లీ నా స్కిన్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ అయ్యాయి, అది కూడా చాలా న్యాచురల్గానే చేసుకున్నాను. అండ్ చూసారు కదా ఇక్కడ నా డార్క్ నెక్కి కూడా చాలా రెడ్యూస్ అయింది, మీతో షేర్ చేస్తున్నాను. సో 11th day రోజు ఇంత రెడ్యూస్ అయింది. నౌ స్టిల్ అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పే ఈ రోజున కంప్లీట్గా నేను రెడ్యూస్ చేసుకోగలిగాను. సో దీన్ని బట్టి మీరే చెక్ చేసుకోండి, దీన్ని బట్టి మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ అలాగే పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది, డార్క్ ప్యాచెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఉంటే రిమూవ్ అవుతాయి అండ్ అలాగే ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేస్తుంది. సో మన స్కిన్ రెజినోవేటింగ్గా అండ్ అలాగే చూడటానికి చాలా ఫ్రెష్గా ఉండేలాగా ఇది చేస్తుంది. స్కిన్ పైన ట్యాన్ కానీ డర్ట్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ అలాగే ఇది ఒక్క ప్రోడక్ట్తోనే మంచి రిజల్ట్ అనేది పొందాను అన్నది కాకుండా దీంతోపాటు నేను 4 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాను అండ్ అలాగే బీట్రూట్ జ్యూస్ అలాంటివి తీసుకున్నాను. సో మీరు కూడా స్కిన్కి సంబంధించిన డ్రింక్స్ అన్నీ కూడా తీసుకుంటూ, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ మీ స్కిన్ని మీరు హెల్దీగా చేసుకోండి. సో ఆ క్లిప్పింగ్ చూసారు కదా, అంతకంటే డార్క్గా ఉన్న స్టేజెస్ నుంచి ఆ స్టేజ్కి వచ్చాను. అది యాక్చువల్గా నేను కంప్లీట్గా ఈ ఇప్పుడు చూడండి, నేను మీకు ఇప్పుడు లైవ్లోనే చూపిస్తా. సో ఇది ఎందుకు వేరే కలర్లో ఉంది అంటే ఇందాక మేకప్ వీడియో చేశాను, సో దానికి కంటిన్యూషన్ ఈ వీడియో స్టార్ట్ చేశాను. నాకు టైం ఉండదు కాబట్టి నేను ఒకటే రోజుని చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక 2-3 videos చేసేస్తూ ఉంటాను. సో ఆ మేకప్తో ఉన్నాను నేను. ఎస్టర్డే నేను మేకప్ వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పి ఇలా చేశాను. సో అదే మేకప్ మీద నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వీడియో చేస్తున్నాను, అందుకని చెప్పి ఇది మేకప్తో ఉంది, ఇది వితౌట్ మేకప్తో ఉంది. సో నా డార్క్ నెక్ చూడండి చాలా అంటే చాలా రెడ్యూస్ అయింది ఇది లైవ్లో. అండ్ నేను ఇప్పుడు పెట్టిన క్లిప్పింగ్ వచ్చేసి అది నేను స్టార్ట్ చేసిన 10th day 11th day అనుకుంటా, ఈ క్లెన్జర్ స్టార్ట్ చేసిన 10th day or 11th day 15 days ఆ మధ్యలోనే అంత రిజల్ట్ అనేది ఇచ్చింది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ అందుకంటే డార్క్గా ఉండేది నా నెక్ చాలా అంటే చాలా రెడ్యూస్ అయింది బ్లాక్నెస్ అనేది. అండ్ ఇది వచ్చేసి 3-in-1 మిరాకిల్ స్కిన్ క్లెన్జర్ మేడ్ విత్ 12 organic ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇక్కడ చాలా వరకు మనకి నీమ్ లీవ్స్, టర్మరిక్ పౌడర్ అండ్ రోజ్ పెటల్స్ ఇంకా చాలా ఇచ్చారు ఇందులో, బట్ ఈ నేమ్స్ అనేవి నాకు ఐడియా లేదు, కొన్ని మాత్రమే నాకు ఐడియా ఉన్నాయి, అవి మాత్రమే చదివాను. అండ్ మీకు ఎడ్జ్లో ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ పాసిబుల్ నేను ఈ నేమ్స్ కనుక్కుని పిన్ చేస్తాను చూడండి. అండ్ ఇంకొకటి ఇది 549 rupees ఓన్లీ. ఇది మనం ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో అప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి బాక్స్లో స్టోరేజ్ అనేది ఇస్తారు.
సో మామూలుగా ముందే బుక్ చే ముందే ఇదంతా ప్రిపేర్ చేసేసి ప్యాక్ చేసేసి పెట్టేయడం లాంటిది జరగదు. సో ఫస్ట్ మనం ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసి ఈ బాక్స్లోకి షిఫ్ట్ చేసి మనకి ఇస్తారనమాట. దెన్ ఆఫ్టర్ మన వరకు వస్తుంది. సో మన వరకు వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో ఇక్కడ వేస్తారో దాన్ని బట్టి ఓన్లీ 6 మంత్స్ వరకు మాత్రమే ఈ ప్రోడక్ట్ని మనం వాడాలి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది కంప్లీట్గా 100% న్యాచురల్ అనమాట. సో 100% కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ ఇది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఇన్ కేస్ మీకు డౌట్గా ఉంది అనుకుంటే జస్ట్ చిన్నగా ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ చేసుకోండి. మోస్ట్లీ ఫేస్కి అయితే ఇక్కడ చేసుకోండి, నెక్ అయితే నెక్ మొత్తానికి అప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇచ్చింగ్ వచ్చినా కానీ మనం నెక్కే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్యాచ్ టెస్ట్ మీకు అవసరం అనుకుంటే చేసుకోండి. సో ఇది ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే. ఇది 100 grams ఉంటుంది, లిటరలీ మనకు ఒక 2-3 మంత్స్ ఈజీగా వస్తుంది. సో నేనైతే మోస్ట్లీ హాఫ్ ఆఫ్ ద వాడేసాను చూడండి. సో చూసారు కదా, సో దీని స్మెల్ కూడా చాలా ఘాటుగా అనిపిస్తుంది ఓపెన్ చేయగానే. అండ్ దీనిలో వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుని మనం యూజ్ చేయొచ్చు. ఎవ్రీడే యూజ్ చేయండి. నేనైతే 1 డే కూడా స్కిప్ చేసేదాన్ని కాదు. ఎంత వర్క్లో ఉన్నా సరే ఫ్రీ టైం చూసుకుని ఈ ప్యాక్ అనేది పెట్టుకునేదాన్ని. అండ్ రియల్లీ ఆసమ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను తెల్లగా అయిపోయానని అయితే నేను చెప్పట్లేను, కానీ ఇంతకు ముందున్న కలర్కి ఇప్పటికీ నేను చాలా చాలా డిఫరెన్స్ అనేది చూశాను. సో ఒక్క విషయం షేర్ చేసుకోవాలి, ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా కలర్దే ఉందండి, ఆ మంచి మనసు ఉండాలి కానీ అది ఇది అని చెప్తారు. బట్ అది రియల్ లైఫ్, రియల్ లైఫ్లో అస్సలు అలా కాదు. అండ్ చాలామంది అంటూ ఉంటారు కూడా దట్స్ నాట్ ఎన్ మ్యాటర్, డజంట్ మ్యాటర్ అది ఇది అని చెప్తూ ఉంటారు. బట్ నిజంగా చెప్పాలి అంటే నేను చాలా చాలా ఫేస్ చేశాను అండ్ ఈ స్కిన్ కలర్ వల్ల. సో అవన్నీ అసలు నేను షేర్ చేసుకోలేను కూడా. అంటే లైట్ తీసుకోవచ్చు బట్ నేను అవి లైట్ తీసుకోలేకపోయాను. ఇక్కడ వరకు తీసుకున్నా, చాలామంది నన్ను చాలా తక్కువగా చూశారు కూడా. అండ్ రియల్లీ అంటే స్కిన్ కలర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అలా అని నేను ఇప్పుడు తెల్లగా అయిపోవాలి అది ఇది అన్న కాన్సెప్ట్ నాకైతే లేదు, కానీ ఉన్నదానిలోనే నేను నీట్గా ఉండాలనుకుంటాను. సో స్కిన్ అంతా తెల్లగా మెరిసిపోవాలని అస్సలు అనుకోను. సో యాక్చువల్గా ఇది వేస్ట్ కంటెంట్, ఇది చెప్పడం అనేది వేస్ట్ కంటెంట్, ఎందుకంటే నేను దీని రివ్యూ ఇస్తున్నాను కాబట్టి జస్ట్ నా థాట్ని మీతో షేర్ చేశాను. చాలామంది అంటూ ఉంటారు ఏమని అంటే అయ్యో కలర్దే ఉంది, అయ్యయ్యో అది లేదు ఇది లేదు, ఆ నల్లగా ఉన్నా ఏమైంది అది ఇది అని అంటారు. అస్సలు కాదు, జస్ట్ మాట వరకే అది. సో ఎక్కడన్నా వెళ్తే ఇంపార్టెన్స్ మనకు అస్సలు ఉండనే ఉండదు. అలా అని నేను బయటగా ఉన్న వాళ్ళని ఎవరిని నేనేం అనట్లేదు. జస్ట్ కలర్ డజంట్ మ్యాటర్ అని వర్డ్ అయితే వస్తుంది కానీ అది రియల్ లైఫ్లో అసలు సెట్ అవ్వదు. సో అలాంటివి నేను కొన్ని ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోద్దు. అండ్ మ్యాటర్కి వచ్చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ అయితే 100% ఆర్గానిక్ ప్రిజర్వేటివ్ ఫ్రీ, క్రియాలిటీ ఫ్రీ, నో యాడెడ్ కెమికల్స్. సో 100% నిజంగా చాలా బాగుంటుంది. అండ్ సుత్తి లేకుండా చెప్పేస్తా ఒక 1 వర్డ్లో. సో ఎవ్రీడే యూజ్ చేయండి, మిల్క్ ఆర్ వాటర్ తోటి యాడ్ చేసుకుని మీరు మీ స్కిన్కి అప్లై చేసుకోండి, మీ ఫేస్ అండ్ నెక్ అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ 24K కుంకుమాది తైలం రివ్యూ చేసినప్పుడు కూడా నేను షేర్ చేశాను, నాకు ఇక్కడ ఎస్ ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు, అంత క్యూర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను మేకప్ చేసుకోలే, బట్ చూడండి చాలా న్యాచురల్గా చాలా లైట్ అప్ అయింది. సో మీకు కనుక కావాలి అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేయవచ్చు. అండ్ అలాగే ఇంకొక విషయం, సో ఒక్క నిమిషం నేను నా డార్క్ నెక్ని ఇంకొక కొంచెం చూపించాలనుకుంటున్నాను. సో చూసారు కదా లైవ్లో ఇలా నాకు చాలా అంటే చాలా లైట్ అప్ అయింది. అండ్ అలాగే నేను తెల్లగా వచ్చేస్తారు అని చెప్పట్లేదు, స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది అండ్ అలాగే హెల్దీగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇదండి ఇవాళ నేను దీని గురించి రివ్యూ ఇవ్వాలనుకున్నాను. మేబీ నా రివ్యూ మీకు అర్థమైందో లేదో తెలీదు. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మాత్రం నీట్గా ఉండటానికి రీజన్ రైట్ కాన్సెప్ట్స్. అండ్ అలాగే ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదు, మేబీ ఇంతలా చెప్తే అనుకుంటారేమో కదా అందుకే చెప్పాను. నేను
నా ఓన్గా నాకు నచ్చి ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాను. నాకు బాగా అనిపించింది, చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది వచ్చేసి 549 rupees అండ్ కుంకుమాది తైలం వచ్చేసి 999. ఈ రెండింటిని కలిపి తీసుకున్నాను. ఆల్రెడీ అందులో పెట్టాను ఎలా బుక్ చేశాను, ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి అని చెప్పి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు రాజమండ్రి నుంచి వచ్చిందని తెలిసింది. అండ్ సో ఇది కన్క్లూజన్ అయితే, ఈ ప్రోడక్ట్ చాలా మంచిది అండ్ నాకు చాలా హెల్ప్ చేసింది. రియల్లీ రియల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రైబ్ కాన్సెప్ట్స్. నేను ఇలా ఉండడానికి రీజన్ ట్రైబ్ కాన్సెప్ట్సే. అండ్ మరొక విషయం ఏంటి అంటే, ఇంకా కొన్ని డేస్లోనే నేను వావ్ ప్రోడక్ట్స్ మీద ఒక చిన్న డీటెయిల్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్పి నేను విన్నాను. సో ఫైనల్గా నేను ఆ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసి మీ అందరితో ఆ రివ్యూ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, 24K కుంకుమాది తైలం కనుక కొనుక్కుంటే, మీరు పర్చేస్ చేసుకుంటే దాంతోపాటు ఇది కూడా బుక్ చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో యూజ్ చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి, ఇంకా దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వాలని. అండ్ తీసుకోవాలి అనుకుంటే, పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ది లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.